రూపాయలు ఖర్చు పెట్టాం. టిడ్కో రూరల్ హౌసింగ్ కింద 4,335 ఇండ్లు 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90% పూర్తి చేసి 10% పూర్తి చేయని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఏ అమరావతి రావడానికి మద్దూరు బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయకుండా పోవడం చాలా బాధేస్తుంది. ఇంకో పక్క అంబటిపూడి లిఫ్ట్ లిఫ్ట్ సహా పలు చోట్ల లిఫ్ట్లన్నీ కూడా శాంక్షన్ చేసి అవన్నీ కూడా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా రైతాంగం విత్తనాలు దొరుకుతున్నాయో తమ్ముళ్ళు మీకు నకిలీ విత్తనాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన చూస్తే కంపెనీల పైన చర్యలు లేవు. సాగర్ కాలువలో ఒక్క చోట కూడా పూడికి తీయలేదు, మరమ్మతులు లేవు. పక్కనే ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, ఆంబోతుమారిగా మాట్లాడతాడు కానీ పొలిచింతల గేట్లు కూడా రిపేర్ చేయలేకుండా మీరు మాట్లాడతారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఇప్పుడే చెప్పాను నేను, ఇక్కడ అక్రమార్కులు శంకర్రావు కాదు వంకర్రావు అడ్డంగా నదిలో రోడ్డు వేస్తాడు, ర్యాంపులు వేస్తాడు, రాత్రి పగళ్ళు వందల లారీలు ఇసుకుపోతానే ఉంటాయి. ఎవరైనా వస్తే పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తారు. కబద్దారు గుర్తుపెట్టుకోండి, నీ ఆటలు సాగనియను. తప్పకుండా నాకు అనిపిస్తుంది వీళ్ళు తినేది తిండా లేకుంటే ఇసుక అనిపిస్తుంది. 24 గంటలు ఇసుకే ఫోన్ చేస్తున్నారు. బాధ ఆవేదన, ఇంత దుర్మార్గమైన నీచమైన పార్టీ నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. కక్కిస్తా బొక్కిస్తా తినందంతా కూడా మళ్ళా కక్కిచ్చే వరకు ఏ ఒక్కడిని వదిలిపెట్టను. పర్యావరణానికి నష్టం వస్తుందని ఎన్జీటీ చెప్పినా కూడా వినకుండా ఇష్ట ప్రకారం చూస్తున్నారు. ఒక్క ఇసుక నెలకు 20 కోట్లు అంటే ఏమమ్మా, సంవత్సరానికి ఎంత? 12 x 20 ఎంత? 240 కోట్లు ఒక్క జగన్కే పోతే ఇక్కడ వంకర శంకర్రావుకి ఎంత వస్తుందో ఒక్కసారి లెక్కేసుకోండి. ఇంకో పక్కన మీరు చూస్తే 20 మంది పైన చనిపోయాడు. ఇప్పటికీ నిన్న మొన్న ఒక అతను చనిపోయాడు. ఇసుక తీసేసి నీళ్లు ఎంత లోతున్నాయో తెలియకుండా ఆ నదిలోకి వెళ్ళి చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఇంకో పక్కన చూస్తే చంద్రరాజు పాలెం కందిపాడు మాదాయ గ్రామాల్లో ఇండ్ల పట్టాల కోసం కొండ ప్రాంతాల్లో ఉన్న వారి వారందరూ కూడా పొలం ధరలు కొని అనుసారంగా లూటీ చేసి 300 ఎకరాలు ఎక్కువ రిజిస్ట్రేషన్ చేయించిన గనులు ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు వాడే బియ్యం కూడా రేషన్ బియ్యం రీసైక్లింగ్ వచ్చిందా లేదా? బండి వెనక ఇంకో బండి ఉంటుంది, ఒక బండిలో ఇస్తారు ఇంకో బండిలో తీసుకుంటారు అవునా కాదా? ఇది వాస్తవేనా? ఇది ఏమయ్యా బండి వెనకాల బండి వంకర్రావు ఎవడు చేస్తున్నాడు ఈ పనిని అడుగుతున్నా, సమాధానం చెప్పండి. నిన్న మా బ్యానర్ కట్ చేయించు కానీ నీ బండి వెనకానుండే బండి కథ మాత్రం చరిత్రలో మిగిలిపోతుంది. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా. 20 లక్షలకు ఒక ఎకరా కొని 50 లక్షల రూపాయలకి మళ్ళా రిజిస్ట్రేషన్ చేసి 30 లక్షల కోట్ల రూపాయలు బొక్కిన వ్యక్తులు వీళ్ళని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా చాలా పనులు. ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడే నేను
గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకుపోవాలని వైకుంఠ